యువతకి ఏమి చెప్పమని చెప్తున్నారంటే, ఆల్మోస్ట్ అందరూ 18+ ఉంటారు, మీరందరూ కూడా కరెక్ట్ పర్సన్ ని ఎన్నుకుంటారని చెప్పి, మీకంతా మీ థాట్స్ లో ఎవరో ఒకరికి ఓట్ వేయాలని మీరు అనుకుంటారు అనుకోకపోయినా ఇక్కడి నుంచి అనుకోండి, సమాజంలో ఏం జరుగుతుంది, నాకు ఏ నాయకుడు వస్తే నాకు బెనిఫిట్ ఉంటాయి. యు ఆర్ నాట్ హియర్ టు సపోర్ట్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ పర్టికులర్ లీడర్. మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు, అది మీ ఇష్టం, మీ ఓన్ థాట్స్, మీకు ఎవరైతే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో. అక్కడ ఏం సీసీ కెమెరాస్ ఉండవు, వస్తే మీరు ఓట్ వేసినట్టు చెప్తున్నాను. మనం వేసేదంతా ఈవీఎం మిషన్స్ లో ఓట్ వేస్తాం. మనము ఇప్పుడంతా అప్డేటెడ్ వర్షన్ కాబట్టి అక్కడ కూడా ఈవీఎం మిషన్స్ అంటే డిజిటల్ పర్టికులర్ పార్టీ యొక్క నాయకుడు ఆయన పేరు పక్కన మనం జస్ట్ ఓట్ వేయాలనుకుంటున్నాం. కాబట్టి ఒకటి అసెంబ్లీ ఓటు, ఒకటి పార్లమెంట్ ఓటు ఉంటుంది. ఐడియా ఉందా ఎన్ని ఓట్లు వేయాలనో? ఒక కన్సిస్టెన్సీ లోంచి మనం ఎన్ని ఓట్లు వేస్తామో ఐడియా ఉందా? అసెంబ్లీ క్యాండిడేట్ అంటే ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రెండు ఓట్లు వేయాలి మనం. ఒక బూత్ లో ఒకటి వేయాలి, ఇంకోటికి వెళ్ళి ఒక ఓటు వేయాలి. మేము ఒకటే ఎన్నికకి వచ్చినారనుకో వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇద్దరిని అంటే ఒక అసెంబ్లీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని, ఒక ఎంపీ క్యాండిడేట్ ని పర్టికులర్ పార్టీకి మీరు ఓట్ వేసి బయటికి రావాలా. ఇంకా కొంతమంది మేధావులు నాకు నేనే తోపు, నేను నోటా చేసుకుంటా, ఒకరిని నేను ఎంచుకోవడం ఏందని నోటా చేస్తారు. నోటా అంటే ఇన్వాలి, అంటే నాకు ఏ నాయకుడు అవసరం లేదు, నేను నోటా చేయాలనుకున్నాను. మాక్సిమం యువత మిస్టేక్ చేస్తారు ఎక్కువ. అందరు కూడా నోటా అంటే మీ అభిప్రాయము, కానీ ఒకసారి ఆలోచించండి, ఎవరికి ఎవరో ఒక సమ్ బెటర్ క్యాండిడేట్ ఉంటాడు. కాబట్టి మీరు నోటా యూటిలైజ్ చేయకుంటే నా సజెషన్ ఏంటంటే నోటా వేయకపోవడం మంచిది. ఎందుకంటే కొంతమంది నాకు నేనే తోపును, నేను వీళ్ళని ఎన్నుకునేది ఏంది అనేసి కొంతమంది నోటా వేస్తారు. తర్వాత దాన్ని బట్టి కూడా కొంతమంది నోటా వేస్తారు. బట్ బెటర్ యూటిలైజ్ సమ్ పార్టీ, అంటే మనం నోటా వేసే కంటే ఏదో ఒక పార్టీకి మనం తీసుకొని పోతే ఒక ఓట్ అయినా కూడా డిఫరెన్స్ ఉంటుంది. వన్ ఓట్ విల్ బి డిఫరెన్స్, ఒక్క ఓటు కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలా. మాదంతా ఏం లేదు, ఆల్రెడీ మేము వేసినాము, కానీ డిఫరెన్స్ వచ్చేదంతా యూత్, మీ యూత్ ఓట్లతోనే ఇప్పుడు చాలా లార్జ్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఆలోచించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలా. ఇది ఒక గ్రామంలో అయినా ఒక రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీరందరూ కూడా ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి మంచి నాయకుని ఎన్నుకొని మీ మంచి భవిష్యత్తుకు మీరే పునాదులు వేసుకోవాలా. నెహ్రూ యువ కేంద్ర కడప వారి ఆధ్వర్యంలో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి సౌజన్యంతో ఈరోజు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు వినియోగము మీద అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విఆర్ఓలు, అదేవిధంగా అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి భారతి గారు ఇచ్చేశారు. ఈరోజు యువత అనేది, యువతకి ఓటు హక్కు ఎంత ప్రాధాన్యము, రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందే విధంగా దోహదపడాలి అంటే యువత యొక్క ప్రాధాన్యం ఎంత ఉంది అన్నదాన్ని కూడా బాగా వివరించారు. అదేవిధంగా మొదటిసారిగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, అందులో మెలకువలు, ఆ మిషనరీ ఏ విధంగా ఉపయోగించాలి అనే అన్నిటి మీద కూడా అవగాహన కల్పించారు. సో ఈ ఓటు అనే వజ్రాయుధాన్ని ఇప్పుడు ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని చెప్పని ఆశించుకుంటూ, రాబోయే ఎలక్షన్లో వీరే దేశ పురోగతికి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెహ్రూ యువ కేంద్ర కడప నుంచి మేము ఇక్కడ ఇన్నోవేటింగ్ ప్రోగ్రామ్ ఓటు హక్కు గురించి చెప్పడానికి, దాని యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పడానికి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్కి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్కి మేము పార్టిసిపేట్ చేసినాం. ఇక్కడ నాతో పాటు ఒక ముగ్గురు విఆర్ఓలు
స్టూడెంట్స్ కి ఏ విధంగా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి, ఓటర్ కార్డు ఏ విధంగా తెచ్చుకోవాలి, తర్వాత ఏ విధంగా మిషనరీలో ఈవీఎం మిషనరీలో ఎట్లా వాళ్ళు ఓటు వేయాలనేసి వాళ్ళు కూడా అవగాహన కల్పించడం జరిగింది. మేము కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. అంటే ఎవరు కూడా ఓటు హక్కు స్కిప్ చేయకుండా, నోటా యూటిలైజ్ చేయకుండా, మాక్సిమం అందరూ కూడా ఓటు హక్కు యూజ్ చేసుకునే విధంగా, అంటే వీళ్ళంతా యువత కాబట్టి ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బెటర్ టు ఎలెక్ట్ మంచి ఒక నాయకుడిని ఎంచుకుంటారని చెప్పేసి మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇన్నోవేటింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. యువత అంతా కూడా మొత్తం మన ప్రొద్దుటూరు నియోజకవర్గం కానివ్వండి, మొత్తం స్టేట్ వైడ్గా యువత అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే మీ ఓటు ఇప్పుడు లార్జ్ డిఫరెన్స్ తెస్తుంది. ఇప్పుడు ఉన్న యువత చాలామంది కూడా నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ఓటు హక్కు వినియోగించుకోకుండా, స్కిప్ చేయకుండా ఓటు వేసుకోవాలనేది వాళ్ళకు కూడా అవగాహన కల్పించి, వాళ్ళు కూడా ఇంట్లో అంటే ఎవరు ఏ నాయకుడిని మనం ఎంచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనేసి, అంటే మేము ఒక పర్టికులర్ నాయకుడు పర్టికులర్ పార్టీ అని లేకుండా వాళ్ళకు ఓటు హక్కు ఒక ప్రాధాన్యత ఏంటి, మనం ఓటు ఎందుకు వేయాలి అనేసి, నా ఓటు హక్కు నా ఓటుతోనే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు కదా అనే నెగ్లిజెన్స్ వాళ్ళలో తీసేసి మేము ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. సో మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము సిద్ధేశ్వరరావు సార్ గారికి, వాగ్దేవి కాలేజ్ ప్రిన్సిపల్ సార్, మాకు చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళ స్టూడెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసి మేము బాగా ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది. థ్యాంక్ యూ సార్. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉండే యువతకంతా నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క ఓటు హక్కు ద్వారానే మీ యొక్క ఆన్సర్ ఉండాలి. కాబట్టి మంచి నాయకుడిని ఎంచుకునే విధంగా మీరు ఆలోచన చేయాలి. మీ యొక్క భవిష్యత్తుకు ఏ నాయకుడు అయితే కరెక్టో మీరు ఆలోచన చేసి ఆ నాయకుడు ఎంచుకోవాలని, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.